దేశ విదేశాల నుంచి తరలివచ్చే టూరిస్టులతో విశాఖ నగరం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది ఈ పర్యాటకులంతా బయటి ఫుడ్ మీదే ఆధారపడుతుంటారు అయితే రాత్రి పది దాటితే నగరంలో ఎలాంటి ఫుడ్ దొరికేది కాదు ప్రస్తుతం విశాఖ నగరం పర్యాటకంగానే కాదు విద్య వైద్య వాణిజ్యం ఉపాధి రంగాల్లోనూ ముందంజలోనే ఉంది ఓవైపు పర్యాటకులు మరోవైపు ఉపాధి కోసం వచ్చిన వారితో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విశాఖ నగరం రద్దీగా ఉంటుంది ఇలాంటి ప్రాంతంలో రాత్రి పది తర్వాత ఫుడ్ మాత్రం దొరకడం లేదు ఈ కారణంతో ముఖ్యంగా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి సైతం వచ్చిన వారికి రాత్రి వేళలో ఫుడ్ లేకపోవడంతో ఆకలితో అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఈ సమస్యకు స్థానిక ప్రజాప్రతినిధులు ఫుల్ స్టాప్ పెట్టారు ఇక నుంచి విశాఖ నగరంలో రాత్రి పన్నెండు గంటల వరకు హోటళ్లు ఫుడ్ స్టాళ్లు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు విశాఖ నగర ప్రజాప్రతినిధులు ఇటీవలి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోటళ్ల సమయాలపై చర్చించారు రాత్రి పదకొండు గంటల తర్వాత కూడా విశాఖకు రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని ఆ సమయంలో ప్రయాణికులు ఏమైనా తినాలంటే హోటళ్లన్నీ మూసేసి ఉంటున్నాయని కలెక్టర్ హోటల్ యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు పర్యాటకంగా ఎదుగుతున్న విశాఖలో రాత్రి పన్నెండు గంటల వరకు ఆహారం లభించేలా హోటళ్లు రెస్టారెంట్లు తెరిచి ఉంచుకునేందుకు పోలీసులు అనుమతించాలని కోరారు దీనిపై స్పందించిన నగర సిపి ఇకపై రాత్రి పన్నెండు గంటల వరకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు అయితే బార్లు వంటి అనుబంధంగా ఉన్నటువంటి రెస్టారెంట్స్ కు మాత్రం అనుమతి నిరాకరించారు రాత్రి పన్నెండు వరకు బార్స్ రెస్టారెంట్ తప్ప మిగిలిన అన్ని ఇటడీస్ హోటల్స్ భోజనం పెట్టే హోటల్స్ ఓపెన్ చేయడానికి ఈ నిర్ణయంపై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాత్రులు పనులు చేసుకుని ఆలస్యంగా వచ్చేవారు టూరిస్టులు ప్రయాణికులు ఇలా చాలా మందికే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు అంతేకాదు పర్యాటకంగా ఆర్థికంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు అర్ధరాత్రి వరకు వ్యాపార కేంద్రాలు తెరిచే ఉంచితే రౌడీ మూకలు ఆకతాయిలతో సమస్యలు వస్తాయని పోలీసులు ఇన్నాళ్ళు వెనకడుగు వేశారు అయితే రాత్రి గస్తీ పెంచి పర్యాటకులకు అవసరమైనవి అందుబాటులో ఉంచడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని పోలీసులు కూడా భావిస్తున్నారు గతంలో పది పదకొండుగా ఉండి దీన్ని పన్నెండు వరకు కూడా నగర పోలీస్ కమిషనర్ గారు పెంచడం అనేది చాలా మంచి చర్య ఏ సమయంలోనైనా సరే వచ్చి రెస్టారెంట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ చిన్న చిన్న ఏవైతే ఈ బడ్డీలు అవన్నీ ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ నైట్ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నాయో వీటిని టైమింగ్ పెంచడం వల్ల వాళ్ళు ఏ టైమైనా వచ్చి ఆహారాన్ని సేవించడానికి అవకాశం ఉంటుంది